మనము ఇంట్లోనే చాలా సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియన్ ఎలా చేయాలో తెలుసుకుందాం చికెన్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా ఒక కోడిగుడ్డు ఉప్పు కారం గరం మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లికాడలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ త్రీ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక కోడిగుడ్డ సొన వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని బాగా కలపండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకోండి ఈ విధంగా మైదా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ కి క్రిస్పీనెస్ వస్తుంది ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి ఆయిల్ వేసుకోండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి చికెన్ బాగా వరకు ఫ్రై చేయండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు చికెన్ ముక్కల్ని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా కలుపుకుని పెట్టుకోండి ఆవుపై కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లికాడలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇందులో కొద్దిగా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి మనం వెట్ మంచూరియా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి వన్ కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవనివ్వండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి తర్వాత ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి వేడి వేడి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది మీకు రెస్టారెంట్లో ఏ విధమైన టేస్ట్ వస్తుందో సేమ్ అదే విధంగా టేస్టీగా ఉంటుంది దీన్ని హాట్ గా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి వేడి వేడి మంచూరియా రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి